अनपर्ति नियोजकवर्गम पेदपूडि सामाजिक आरोग्य केंद्राने अनपर्ति एमएलए डाक्टर सत्ती सूर्यनारायण रेड्डी आकस्मिकंगा तनिखी चेशारु। ఈ తనిఖీలో డ్యూటీ డాక్టర్ విధులలో లేనట్లు గుర్తించి ఆరతిగా వారు ఈరోజు విధులకు గైరాజరు అవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ విషయంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీస్ వారిని ఆదేశించారు। ఆసుపత్రి నందు రికార్డుల నిర్వహణ సక్రమంగా చేయలేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు। రోగులను అక్కడ అందుతున్న ఆరోగ్య సేవలపై ఆరా తీశారు। విధులు సక్రమంగా నిర్వహించాలని లేకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో పెదపూడి జెడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ, పెదపూడి మండలం పరిషత్ అధ్యక్షురాలు కేత తులసి శ్రీనివాస్, వైస్ మండల పరిషత్ అధ్యక్షురాలు ద్వారంపూడి పద్మ వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు, ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి, సత్తి భగవాన్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజున అనపర్తి నియోజకవర్గం పెదపూడి గ్రామంలో నుండి మరి పెదపూడి మండల సిహెచ్సి సెంటర్ను సడన్ గా విజిట్ చేయడం జరిగింది। అక్కడ డ్యూటీలో ఉండవలసిన డాక్టర్ లేకపోవడం, కనీసం డ్యూటీ రోస్టర్లో కూడా సిగ్నేచర్ పెట్టకపోవడం, అదే విధంగా మరి పొదటి నుంచి కూడా చూసిన పేషెంట్లు పార్టిక్యులర్లు కూడా ఎక్కడ కూడా ఈ డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ దాంట్లో కూడా ఎక్కడ ఏమీ లేదు। అంటే దీని బట్టి డాక్టర్ అటెండ్ అవడం లేదని మరి దాని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది। తప్పనిసరిగా ఆ డాక్టర్ మీద అదే విధంగా ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి స్టాఫ్ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా డిసిహెచ్ఎస్ గారిని మరి కోరడం జరిగింది। తప్పనిసరిగా వారి మీద యాక్షన్ తీసుకుంటాం జరుగుతుంది। అదేవిధంగా ఇక్కడే కాదు మరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడ నిర్లక్ష్యంగా వహించి అదే విధంగా డ్యూటీకి రాకుండా విధులకు మరి నివర్తించకుండా పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏ వైద్య సిబ్బందిని కూడా ఉపేక్షించేది లేదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।